ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు రామ్జీ, రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. సిద్ధవైద్యం శీర్షికలో మనము సిద్ధులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. సిద్ధవైద్యంలో లోహాలకు సంబంధించినటువంటి కొన్ని ఎపిసోడులు ఇదివరకు మనము చూచాము. అయితే ఈనాటి మన ఎపిసోడులో లోహ భస్మానికి సంబంధించినటువంటి విషయాలు సిద్ధవైద్యంలో ఏ విధమైనటువంటి పరిశ్రమ పరిశోధన చేశారో దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధులు అనేటువంటి వారు రసవాదుల కింద, సాధువుల కింద, మంత్రవేత్తల కింద, అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకున్నటువంటి కాలపురుషుల కింద కూడా చలామణైనటువంటి వారు అనేక మంది మనకి దక్షిణాది సాంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటారు. ఒక ఔషధం కానీ, ఒక ద్రవ్యం కానీ, లేదా ఒక వస్తువు కానీ చూచినప్పుడు ఆ వస్తు జ్ఞానానికి సంబంధించినటువంటి ద్రవ్య గుణాన్ని వాళ్ళు అంటే సిద్ధులు విశ్లేషణ చేసినంతగా ఎవ్వరూ విశ్లేషణ చేయలేరు. ఎందుకనంటే సిద్ధులు అనేటువంటి వారు మొట్టమొదటి సైంటిస్టులు అని చెప్పడము నా ఉద్దేశ్యం. సిద్ధవైద్యంలో ఒక లోహానికి సంబంధించి ఎంత విస్తృతమైనటువంటి పరిశోధన ఉంటుందో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోహము అనేటువంటి దానికి అయము, ఇనుము, కాంతము అనేటువంటి పేర్లతో పాటు చేత ఇనుము, పోత ఇనుము, దుక్క ఇనుము అని, ఉక్కని అనేక పేర్లతో ఐరన్ని పిలుస్తూ ఉంటాం. ఏది ఏవైనప్పటికీ ఈ ఉండేటువంటి లోహ సంబంధమైనటువంటి అంటే ఐరన్ సంబంధమైనటువంటి వివిధ రకాలైనటువంటి గుణాలు కర్మలు కలిగినటువంటి వాటికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చెప్పినప్పటికీ సూక్ష్మంగా ఇవన్నీ కూడా అంటే లోహ సంబంధమైనటువంటి లోహం అంటే ఇక్కడ ఐరన్ అని అర్థం. లోహ సంబంధమైనటువంటిది ఎక్కడ ఉన్నా సరే రక్తాన్ని పుట్టిస్తుంది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఒక సూత్రం. అయితే సిద్ధులు ఐరన్ని భస్మం చేసి శరీరానికి వాడితే ఏమవుతుంది అంటే శరీరము ఉక్కులాగా తయారవుతుంది, వజ్రకాయం అవుతుంది, ఏ రోగాలు లేకుండా ఉండేటువంటి రక్త పుష్టి అనేటువంటిది కలుగుతుంది అని సిద్ధులు గుర్తించి లోహాన్ని భస్మం చేసేటువంటి ప్రక్రియల్ని ఒక్కొక్క సిద్ధులు ఒక్కొక్క రకంగా రాయటం అనేటువంటిది జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ధాతువులతో భస్మం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉప్పులతోనూ క్షారాలతోనూ భస్మాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కేవలము మూలికలతో భస్మం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా భస్మం చేయటం వల్ల ఎటువంటి గుణాలు కలుగుతాయో కూడా చాలా సుస్పష్టంగా వారి గ్రంథాల్లో చెప్పడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. మరి లోహాన్ని ఏ విధంగా భస్మం చేయాలనేటువంటి వాటికి సులభంగా అర్థమయ్యేలాగా ఒక రెండు విధానాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే ఏదైనా లోహాన్ని తీసుకుని, ఇక్కడ లోహం అంటే ఐరన్ను అని గుర్తుపెట్టుకోండి, నవలోహాల్లో అన్ని లోహాల్లో కాదు, కేవలం ఐరన్కు సంబంధించిన భస్మం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. లోహాన్ని తీసుకుని దాన్ని గోమూత్రములో ముంచడము కాల్చడము, ముంచడము కాల్చడము చేయటం వల్ల లోహము శుద్ధవుతుంది. అంతేకాకుండా వేడి చేసినటువంటి లోహాన్ని నువ్వుల నూనెలో కాల్చడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది. ఈ విధంగా శుద్ధి చేయబడినటువంటి లోహాన్ని తీసుకుని దానికి సమభాగము మనిసిల, ఇంగలేకము, తర్వాత పటిక, ఈ మూడింటిని కలిపి నూరి లోహానికి లేపు చేసి పుటము పెట్టినప్పుడు అది నీటి మీద తేరేటువంటి స్థాయి వరకు కూడా అది భస్మం అవుతుంది, అంటే నానో పార్టికల్ వరకు వెళ్ళిపోతుంది. మరొక భస్మ విధానాన్ని కనుక మనం చూసినప్పుడు త్రిఫలా కషాయాన్ని తీసుకుని
ఇనప రజను చేసుకుని, అంటే ఇనప ముక్కను తీసుకుని ఆకురాయితో బాగా రాస్తున్నప్పుడు ఇనప రజన అనేటువంటిది బయటకు వస్తుంది. అంటే శుద్ధి చేసినటువంటి ఇనుము మాత్రం తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినటువంటి శుద్ధులు చేసుకున్నటువంటి ఇనుముని తీసుకుని ఆకురాయితో రాస్తూ ఉన్నప్పుడు ఇనప రజన అనేటువంటిది బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చినటువంటి ఇనప రజన ఏదైతే ఉందో దానిని త్రిఫల కషాయాన్ని చతుర్థ భాగము కాచుకుని, అంటే 100 గ్రాములు త్రిఫలా చూర్ణానికి 400 ml నీళ్ళు వేసి దాన్ని 100 ml కషాయం వచ్చేలాగా కాచుకున్నప్పుడు దాని చతుర్థ భాగం అంటాం. ఆ వచ్చినటువంటి ఆ కషాయాన్ని తీసుకుని ఇనప రజనకి పోసి బాగా నూరి బిళ్ళ కట్టి ఆరించి ప్రమిదల్లో పెట్టి సీలు చేసి 50 నుంచి 100 పిడకల మధ్యలో కనుక పుటం పెట్టినట్లయితే అది 1-2 పుటాలకి అది ఎర్రని సింధూరం అవుతుంది. ఈ సింధూరం వల్ల సర్వరోగాలు తగ్గుతాయి అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. అంటే సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడిన విషయము వలి ఫలితాలు అనేటువంటివి తగ్గుతాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అంటే త్రిఫలాక్వాదముతో కానీ త్రిఫలా కషాయంతో కానీ చేయబడినటువంటి లోహ భస్మానికి తెల్ల వెంట్రుకలను నల్లగా చేసేటువంటి శక్తి ఉంది అని చెప్పినటువంటి వారు సిద్ధులే. మరి భస్మము అయిపోయిన తర్వాత ఆ భస్మము బాగా అయిందా లేదా మనకు డౌటు. ఆయుర్వేద గ్రంథాల్లోను కొన్ని సిద్ధ గ్రంథాలలోనూ భస్మానికి ఉండేటువంటి కొన్ని పరీక్షలు చెప్పడం జరిగింది. అంటే భస్మం అనేది ఏంటంటాము అంటే ఏదైనా పూర్తిగా చూర్ణ రూపంలో అయిపోయినటువంటి దాన్ని తీసుకుని ఈ 2 వేళ్ల మధ్యలోకి ఆ పౌడర్ తీసుకుని ఇలా నొక్కినప్పుడు మన చేతి రేఖలు ఆ భస్మం మీద పడితే అది పరిపూర్ణంగా భస్మం అయిందని అర్థం. అంటే అంత మెత్తగవ్వాలి. అంతేకాకుండా ఇలా తీసుకునేటువంటి దాన్ని నీటి మీద, అంటే గ్లాసు నీళ్ళు తీసుకుని ఆ నీటి మీద వేసినప్పుడు అది హంసలాగా తేలుతూ ఉండాలి. అలా తేలినప్పుడు అది నిర్ధూతమైనటువంటి భస్మమైనట్టు మనము గ్రహించాలి. అంతేకాకుండా వేడి చేసినప్పుడు ఎగిరిపోవడము, రంగు మారిపోవడం లాంటి ప్రక్రియలు ఇందులో జరగకూడదు లోహ భస్మంలో. అలా జరిగితే అందులో ఇంకా దోషం ఉన్నట్టుగా భావించాలి. ఇవేమీ కాకుండా మృతమైనటువంటి లోహము, అంటే భస్మమైనటువంటి లోహము సవ్యంగా భస్మమైందని చెప్పటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని మన పూర్వ సిద్ధులు చెప్పారు. అంటే భస్మమైపోయినటువంటి లోహాన్ని సరిగ్గా భస్మమైందో లేదో తెలుసుకోవటానికి ఈ ప్రక్రియను వాడారు. అంటే స్వర్ణానికి వేరే రకమైన ప్రక్రియ వాడారు, అలాగే రాగికి వేరే రకమైన ప్రక్రియ, వెండికి వేరే రకమైన ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పేటువంటిది లోహము పరిపూర్ణంగా భస్మమైందని తెలుసుకోవటానికి ఒక లోహ పరీక్షను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేమిటంటే లోహ భస్మమైందనుకున్నటువంటి భస్మాన్ని ఒక భాగం తీసుకుని ఒక భాగం తేనె, ఒక భాగము నెయ్యి, ఒక భాగము శుద్ధమైనటువంటి వెండి, ఒక భాగము వెలిగారం, ఈ 4 వస్తువులు ప్లస్ లోహ భస్మం కలిపి శుభ్రంగా నూరి దాన్ని కొలువులో పెట్టి ఊదిన తర్వాత 2-3 గంటలు ఊదేటప్పటికీ మొత్తము నెయ్యి, తేనె, వెలిగారం అన్నీ పోతాయి. ఈ వెండి ప్లస్ ఐరన్ సింధూరం ఏదైతే ఉందో ఆ 2 మిగులుతాయి. అలా మిగిలిన తర్వాత, చల్లారిన తర్వాత ఆ వెండిని మళ్ళీ తూచినప్పుడు మొదట మనం ఏదైతే మోతాదులో వెండిని తీసుకున్నామో అదే మోతాదులో అంతే బరువుతో కనుక ఉన్నట్లయితే ఆ లోహము సంపూర్ణమైనటువంటి భస్మమైందిగా మనము గుర్తించాలి. వెండి కనుక ఏమాత్రం బరువు పెరిగినా సరైనటువంటి భస్మం కాలేదని మనం నిర్ధారణ చేసుకోవాలి. సరైనటువంటి భస్మం కానటువంటి లోహాన్ని తీసుకోవడం వల్ల వాంతి, వికారము, చర్ది అనేటువంటి రోగాలతో పాటు కుష్ఠు రోగాలు, అనేక రకాలైనటువంటి వికారాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కిడ్నీలు, లివరు లాంటివి పాడైపోయేటువంటి అవకాశం ఉందని సిద్ధులే చెప్పడం జరిగింది. ఈనాడు
భస్మాలు తీసుకుంటేనో లోహాలు వాడితేనో శరీరంలో అనేక అవయవాలు చెడిపోతున్నాయని ఇప్పుడుండేటువంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అనేక వేల సంవత్సరాల క్రితమే అశుద్ధమైనటువంటి సరిగ్గా పరిపూర్ణం కానటువంటి భస్మం తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమున్నాయో వాటిని కూడా మన సిద్ధ వైద్య గ్రంథాలలోనూ ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి లోహ భస్మాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, అపరిశుద్ధమైనటువంటి సరిగ్గా భస్మం కానటువంటి లోహ భస్మం తీసుకోవడం వల్ల ధాతు నష్టము, ధాతుక్షయము, అనేక రకాలైనటువంటి కుష్ఠులు, అరుచి, చర్దీ లాంటి రోగాలు, అనేక రకాలైనటువంటి జ్వరాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి భస్మాన్ని గురుముఖత కానీ శుద్ధుని సమక్షంలో కానీ చేసుకున్నప్పుడు మనకి అనేక రకాలైనటువంటి రుగ్మతలు తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రకాలైనటువంటి అనుపానాల వల్ల ఈ లోహ భస్మము అనేక రోగాల్లో వాడుకోవచ్చు. లేదు, వివిధ రకాలైనటువంటి మూలికలతో లోహ భస్మం చేయటం వల్ల ఏ రోగాల్లో పనిచేస్తుందో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక మెటీరియల్ని ఏ రకంగా వాడితే ఏ రోగాలు తగ్గుతాయో చెప్పారు. అంతేకాకుండా ఏ పదార్థంతో భస్మం చేయటం వల్ల ఏ రోగాలు తగ్గుతాయో కూడా చెప్పారు. అంటే భస్మానికి ఉండేటువంటి గుణకర్మల్ని వాళ్ళు ఎంత అపూర్వంగా విశ్లేషణ చేశారనేటువంటిది చెప్పడం ఎవ్వరి తరం కూడా కాదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన మనము కూడా ఆ గుణకర్మలు ఆ భస్మాలకు ఎలాగొచ్చాయి అనేటువంటి ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్ని ఈరోజు కూడా మనం నిర్ధారించలేకపోయాం. పూర్వులైనటువంటి సిద్ధులకి, ఆయుర్వేద వైద్యవేత్తలకి తెలిసినటువంటి ఆ జ్ఞానము అనేక రకాలైనటువంటి పరిస్థితుల వల్ల కనుమరుగైపోయింది. కాబట్టి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి మూలికలు లేదా లోహ భస్మాలు లాంటి భస్మ విధానాలని తూచా తప్పకుండా గురుముఖత కనుక ప్రయోగించినట్లయితే వారి యొక్క పరిశోధన నిజమే, ఆ పరిశోధన ఏ విధంగా చేశారనేటువంటి విధానం మనకు తెలియదు. కాబట్టి ఒక మూఢ విశ్వాసం కింద, ఒక అన్సైంటిఫిక్ మెథడ్ కింద మనకి ఈ వైద్య విధానాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వారు చెప్పిన మాట నిజమైనప్పుడు ఆ వైద్య విధానాన్ని పూర్వస్థితిలోకి తీసుకురావాలంటే అటువంటి మూల సూత్రాలని మనము ప్రపంచానికి అందివ్వవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి సిద్ధ వైద్యం చదువుకునేటువంటి వారు, చదువుకున్నవారు, అనుభవం కలిగిన వారు, అలాగే ఆయుర్వేద వైద్యం మీద అభిలాష కలిగిన వారు, దాన్ని అవపోసన పెట్టినటువంటి వారు సమిష్టిగా కలిస్తే ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి సిద్ధ ఆయుర్వేదం అనేటువంటి వారిది ఏర్పడి సనాతనమైనటువంటి సంస్కృతిలో దేదీప్యమానమైనటువంటి శాస్త్రీయమైనటువంటి వైద్య విధానము ప్రపంచమంతటికీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మరి అనేక రకాలైనటువంటి మూలికలతో లోహాన్ని భస్మం చేయొచ్చు. మరీ ముఖ్యంగా మొత్తవ పులగము అనేటువంటి మూలికతో కనుక లోహాన్ని భస్మం చేసామనుకోండి, దానివల్ల వాత సంబంధమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే పర్పాటకము అనేటువంటి మూలికతో కనుక లోహాన్ని భస్మం చేసినప్పుడు సాధారణంగా పైత్య సంబంధమైనటువంటి రోగాలన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా అల్లము, మిరియాలకు సంబంధించినటువంటి రసాలతో కనుక లోహాన్ని భస్మం చేస్తే కఫ సంబంధమైనటువంటి రోగాలు తగ్గుతాయి. చూడండి, మూలికని వాడటం వల్ల లోహానికి ఎటువంటి గుణకర్మలు వస్తున్నాయో ఇలాగా అనేక రకాలుగా. ఉదాహరణకి చాలామందికి మధుమూత్రము అనేటువంటి వ్యాధి ఉంది. ఈ మధుమూత్రాన్ని తగ్గించడానికి పైడి పత్తి ఆకురసంతో కానీ, నేరేడు గింజల కషాయంతో కానీ, లేదా తెప్పతీగ ఆకురసంతో కానీ లోహాన్ని భస్మం చేసి ప్రయోగించుకున్నట్లయితే
ప్రమేహ వ్యాధి 100కు 100 పాలు తగ్గుతుంది అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం. అంతేకాకుండా చర్మ వ్యాధులు ఉన్నప్పుడు తంటిపాకు రసంతో లోహాన్ని భస్మం చేసుకుని రోజు నియమిత మోతాదులో వాడుతున్నట్లయితే చర్మ సంబంధమైనటువంటి గజ్జి, చిడుము, తామర లాంటి రోగాలన్నీ కూడా పోతాయి. ఎవరికైతే శరీరము లోపల క్రిమిజ రోగాలు అంటే యాంకైలోస్టోమాటో ఏడినీలు కానీ, ఉక్రేరియా బ్యాంక్రాఫ్టీ కానీ అంటే నులు పురుగులు కానీ, కొంకు పురుగులు కానీ, టీనియా సూర్యము లాంటి బద్ది పురుగులు లాంటి క్రిములు కానీ శరీరంలో ఉన్నప్పుడు వాయువిడంగాలతో భస్మం చేయబడినటువంటి లోహ భస్మాన్ని వాడినప్పుడు ఇటువంటి క్రిమి రోగాలు అనేటువంటివి తగ్గుతాయి. గ్రహిణి అతిసారాలలో అంటే జిగట విరేచనాలు, రక్త విరేచనాలలో కుటజ అనేటువంటి మొక్క యొక్క కషాయంతో కానీ దాని యొక్క క్వాదంతో కానీ లోహాన్ని భస్మం చేసుకున్నప్పుడు గ్రహిణి అతిసారాలు లాంటి రోగాలు తగ్గుతాయి. దానికి లోహాన్ని ఏ విధంగా మారణ చేస్తే ఏ రోగాలలో అది పనిచేస్తుంది అనేటువంటి విషయాల్ని చాలా 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 సుస్పష్టంగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైన కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధ కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కోకొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానంలోనూ కూడా
ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం వంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే అటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్ప నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి
ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది. అంటే నేను చెబుతున్నటువంటి ప్రతి విధానములోనూ కూడా ముఖ్యంగా వాడినటువంటి ద్రవ్యం ఏమిటంటే లోహము యొక్క భస్మం, శుద్ధమైనటువంటి కొలలుగా చెప్పడం జరిగింది.